అందరికి నమస్కారం. గత 2 రోజులుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల అయితేనేమి కొంత ఈ గోదావరికి పైనుంచి వచ్చిన వాటర్ వల్ల కొంత వరద ప్రభావం ఉండడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా పోలీస్ ఫోర్స్ అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే మనకు ఈ వర్షాల వల్ల, ఈ గోదావరి వరదల వల్ల ఎక్కడైనా ముంపు ప్రాంతాలు ఉన్నా కానీ, అలాగనే కొంచెం ఏరియాలో హైవే మీద కానీ రోడ్స్ మీద కానీ ఈ ఓవర్ఫ్లో వల్ల వాటర్ రోడ్ మీదకి రావడం, అలాంటి ప్రాంతాలన్నీ గుర్తించి ఎటువంటి పరిస్థితుల్లో మనకు వాళ్ళ ప్రమాదాలు జరగకుండా అంతా పోలీస్ ఫోర్స్ అలర్ట్ చేశాము. సో దానిలో భాగంగా ఈ సామర్ల కోట, పెద్దాపురం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ విజిట్ చేస్తాను కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగనే దాంతోపాటు పెద్దాపురం పోలీస్ స్టేషన్ ఏదైతే ఇక్కడ స్టేషన్ రికార్డ్స్ను వెరిఫై చేశాను. సో స్టేషన్ రికార్డ్స్ అన్ని కూడా అప్డేట్ చేయమని చెప్పి ఎస్ఐకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగనే లాంగ్ పెండింగ్ కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి, వాటన్నిటి డీటెయిల్గా వెరిఫై చేసి ఆ కేసు ఫైనలైజేషన్ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే స్టేషన్ ప్రెమిసెస్లో ఈ పాత కేసెస్ సంబంధించిన కొంత క్రైమ్ ప్రాపర్టీ లైక్ మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా ఫైనలైజేషన్ కోసం పెండింగ్లు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈచ్ వెహికల్స్ అన్ని కూడా లీగలైజ్డ్ మేనర్లో చట్ట పరిధిలో త్వరగా అవన్నీ డిస్పోజ్ చేసి పిఎస్ ప్రెమిసెస్ అంతా కూడా నీట్గా ఉంచాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం జరిగింది. సో ఈ ఎస్ఐ పోలీస్ అండ్ ఇన్స్పెక్టర్ కూడా ఎస్పెషలీ ఈ ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఉన్న కేసెస్లో మాత్రం టాప్ ప్రయారిటీగా తీసుకుని ఆ కేసెస్ను వీలైనంత త్వరగా ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి మనం ట్రయల్ ప్రాసెస్ కోసం కూడా కన్సర్న్డ్ జడ్జెస్ను, మ్యాజిస్ట్రేట్స్ను రిక్వెస్ట్ చేసి ట్రయల్ ప్రాసెస్ మనం త్వరగా ఊహించి అలాంటి కేసులో శిక్ష పడేలాగా చేస్తే ఖచ్చితంగా ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఉన్న కేసులో ఈ ముద్దాయిలకు వీళ్ళందరికీ కూడా భయం అనేది క్రియేట్ అవుతుంది. తత్వర న్యాయం జరిగిన చేసిన మనకు సాటిస్ఫాక్షన్ కూడా మనకు లభిస్తుంది, అది కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. దాంతోపాటు రిసెప్షన్స్ ఎస్పెషల్లీ ప్రతి పోలీస్ స్టేషన్లో మనం రిసెప్షన్స్ ఉమెన్ హెల్ప్ డెస్క్గా కన్వర్ట్ చేసి అక్కడ మహిళా సిబ్బందినే ఉండేలాగా మనం చూస్తున్నాం. అది కూడా ఇన్స్ట్యూట్ చేసుకుని ఎటువంటి పరిస్థితుల్లో వచ్చిన పిటిషనర్స్ కంప్లైంట్స్తో మర్యాద పూర్వకంగా మాట్లాడడం అనేది చాలా ప్రయారిటీ. వాళ్ళ యొక్క సమస్యను ఓపికగా విని దానికి సత్వర న్యాయం చేయాలని కూడా మనం